డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దిస్ ఈస్ ప్రజెంటెడ్ బై మీ వెంకటలక్ష్మి నారాయణ కుడుముల. ఈ క్లాస్లో మనం మార్చి 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది, భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా గ్రహం రీడ్ని ఎంపిక చేయడం జరిగింది. భారత పురుషుల హాకీ జట్టు యొక్క కోచ్గా ఆస్ట్రేలియా దేశానికి చెందిన గ్రహం రీడ్ని ఇటీవల ఎంపిక చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇంతకుముందు మనం చూసినట్లయితే 2018 డిసెంబర్లో మన భారతదేశంలో జరిగిన ఈ హాకీ ప్రపంచ కప్ ఏదైతే ఉందో దీనిలో మన భారత పురుషుల హాకీ జట్టు వైఫల్యానికి గురవడం జరిగింది. కాబట్టి ఈ వైఫల్యానికి బాధ్యతని చేస్తూ అప్పుడు మన భారత పురుషుల హాకీ జట్టు యొక్క కోచ్గా ఉన్న హరీంద్ర సింగ్ని హాకీ ఇండియా తన యొక్క పదవి నుంచి తొలగించడం జరిగింది. సో ఇప్పుడు మార్చి 27వ తేదీన ఈ భారత పురుషుల హాకీ జట్టు యొక్క కోచ్గా గ్రహం రీడ్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, భారత పురుషుల హాకీ జట్టు యొక్క మాజీ కోచ్ ఎవరు? మాజీ కోచ్ వచ్చేసి హరీంద్ర సింగ్. అలాగే భారత పురుషుల హాకీ జట్టు యొక్క కోచ్గా మార్చి 27, 2019న హాకీ ఇండియా ఎవరిని నియమించింది? గ్రహం రీడ్ని నియమించడం జరిగింది. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ది థర్డ్ పిల్లర్ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ది థర్డ్ పిల్లర్ ఈ పుస్తకం యొక్క రచయిత భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఇతను 23వ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్గా మన భారతీయ రిజర్వ్ బ్యాంక్కి సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇతను అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన ఈ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. సో ఇతను మార్చి 27వ తేదీన మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ది థర్డ్ పిల్లర్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకం యొక్క రచయిత మాజీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ రఘురామ్ రాజన్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ది థర్డ్ పిల్లర్ పుస్తకం యొక్క రచయిత ఎవరు? దీని యొక్క రచయిత మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ది థర్డ్ పిల్లర్ పుస్తకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల మార్చి 27, 2019న ఎక్కడ ఆవిష్కరించారు? సో దీన్ని మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఆవిష్కరించడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 23వ గవర్నర్గా సేవలు అందించిన రఘురామ్ రాజన్ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు? సో ఇతను వచ్చేసి ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించడం జరిగింది. సో దీన్ని 1934 భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం కింద 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించడం జరిగింది. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఏ ప్రణాళిక ఆధారంగా స్థాపించారు? దీన్ని జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా స్థాపించడం జరిగింది. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించారు. ఆ తర్వాత 1949 జనవరి 1వ తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబై. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఆస్బోర్న్ స్మిత్. ఆస్బోర్న్ స్మిత్ మన భారతీయుడు కాదు. సో కాబట్టి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ అంటే ఆస్బోర్న్ స్మిత్. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని ఎవరు నియమిస్తారు? ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారంగా మనం చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బీసీసీఐ ఒంబిడ్స్మ్యాన్ జస్టిస్ డికే జైన్ని బీసీసీఐ అడ్హాక్ ఎథిక్స్ ఆఫీసర్గా ఇటీవల నియమించడం జరిగింది. బీసీసీఐ యొక్క ఒంబుడ్స్మ్యాన్ అయిన జస్టిస్ డికే జైన్ని బీసీసీఐ యొక్క అడ్హాక్ ఎథిక్స్ ఆఫీసర్గా ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. సో ఈ బీసీసీఐలో వచ్చే తగాదాలు అవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక ఎథిక్స్ ఆఫీసర్ ఉండాలని చెప్పేసి ఈ బీసీసీఐ సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. కాబట్టి ఈ బీసీసీఐ ఒంబుడ్స్మ్యాన్ అయిన జస్టిస్ డికే జైన్ని బీసీసీఐ యొక్క అడ్హాక్ ఎథిక్స్ ఆఫీసర్గా ఇటీవల సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. ఇతని యొక్క పేరు జస్టిస్ డికే జైన్.
బీసీసీఐ యొక్క ఫుల్ ఫామ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. అలాగే బీసీసీఐ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? బీసీసీఐ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సీకే ఖన్నా. అలాగే మన భారత క్రికెట్ పురుషుల కోచ్ ప్రస్తుతం రవిశాస్త్రి, భారత క్రికెట్ ప్రస్తుత మహిళల కోచ్ వచ్చేసి డబ్ల్యువి రామన్. సో ఇవి రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్ సీకే ఖన్నా. సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టుని మన భారత రాజ్యాంగంలో 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. 5వ భాగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మన భారతీయ సుప్రీంకోర్టు గురించి పొందుపరచడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు గురించి మన భారతీయ రాజ్యాంగంలో ఈ క్రింది వాళ్ళు ఏ భాగంలో పొందుపరిచి ఉన్నారు? 5వ భాగం, సుప్రీంకోర్టు 5వ భాగం. అలాగే ఆర్టికల్స్ వచ్చేసి 124 నుంచి 147 వరకు. ఈ సుప్రీంకోర్టు యొక్క జడ్జిల నియామకం, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, అలాగే వాళ్ళకి యొక్క శాలరీసు, ఇవన్నీ కూడా 124 నుంచి 147 ఆర్టికల్స్లో మన భారతీయ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నారు. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రారంభంలో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య 7+1గా ఉండేది. అంటే ప్రారంభంలో మన సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్లో ఒకరు ప్రధాన న్యాయమూర్తి, అలాగే 7 న్యాయమూర్తుల్ని నియమించేవారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య 30+1గా ఉంది. అంటే ప్రస్తుతం మన యొక్క సుప్రీంకోర్టుకి 30 న్యాయమూర్తుల్ని, ఒక ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. అలాగే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 125లో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క శాలరీ వచ్చేసి 280,000 రూపాయలు. అలాగే సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల శాలరీ ప్రస్తుతం 250,000 రూపాయలు. సో ఒకవేళ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనుక రాజీనామా చేయాలనుకుంటే వాళ్ళ యొక్క రాజీనామా పత్రాన్ని వాళ్ళు రాష్ట్రపతికి ఇవ్వవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కనియా, అలాగే సుప్రీంకోర్టు యొక్క 45వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, సుప్రీంకోర్టు యొక్క 46వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయి. సో సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రంజన్ గగోయి సుప్రీంకోర్టుకి 8వ ప్రధాన న్యాయమూర్తి అని కూడా మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇతను మన సుప్రీంకోర్టు యొక్క 46వ ప్రధాన న్యాయమూర్తి. సో ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం 65 సంవత్సరాలు, వారికి వయసు వచ్చే వరకు వాళ్ళు ఈ పదవిలో కొనసాగవచ్చు. సో దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో 124 ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ప్రపంచంలో పొడవైన ఉప్పు గృహని కనుగొన్న ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ దేశం యొక్క శాస్త్రవేత్తలు ఇటీవల మన ప్రపంచంలోనే పొడవైన ఉప్పు గృహ సాల్ట్ కేవ్ని కనుగొనడం జరిగింది. ఇది 10 కిలోమీటర్ల వరకు ఇది వ్యాపించి ఉంటుంది. సో ఈ ప్రపంచంలోని పొడవైన ఈ ఉప్పు గృహ ఎక్కడుందంటే ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క అతి పెద్ద పర్వతమైన మౌంట్ సుదోమలో ఇది ఉంటుంది. మౌంట్ సుదోమలో ఇది కనుగొనడం జరిగింది. సో ఇది దీని యొక్క పేరు వచ్చేసి ఈ కేవ్ యొక్క పేరు మల్హామ్. సో ఈ పేరు యొక్క మల్హామ్ రైట్. సో MALHAM. సో ఈ ప్రపంచంలో పొడవైన ఉప్పు గృహని ఇటీవల ఎవరు కనుగొంటారు? ఇజ్రాయెల్ దేశంలో కనుగొనడం జరిగింది. సో దీని యొక్క పేరు వచ్చేసి మల్హామ్, MALHAM. సో అలాగే ఇజ్రాయెల్ దేశం యొక్క అతిపెద్ద పర్వతం మౌంట్ సోదోమా. ఇజ్రాయెల్ దేశం యొక్క రాజధాని జెరూసలేం. ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ ఇజ్రాయెలీ న్యూ షెకెల్. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ రివిన్. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? రివిన్. అలాగే ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నోబెల్ పురస్కారం పొందిన ఆర్థికవేత్త అమర్త్య సేన్ ప్రతిష్టాత్మక బోడ్లీ మెడల్ అవార్డుని పొందడం జరిగింది. ఈ అవార్డు పేరు బోడ్లీ మెడల్ అవార్డు. సో మన భారతదేశం యొక్క ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమర్త్య సేన్కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇతను ఇంతకుముందు నోబెల్ అవార్డుని, మన ప్రపంచంలోనే అత్యున్న పురస్కారమైన నోబెల్ అవార్డుని కూడా ఇతను ఆర్థిక శాస్త్రంలో పొంది ఉన్నారు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రపంచ ప్రఖ్యాత బోడిలియన్ లైబ్రరీస్ అందజేసే ఈ అత్యున్నత గౌరవాన్ని ఈ మన భారతదేశం యొక్క ఆర్థికవేత్త అయిన అమర్త్య సేన్కి ఇవ్వడం జరిగింది. ఈ బోడ్లీ మెడల్ని అందజేసేది ఎవరు? ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రపంచ ప్రఖ్యాత బోడిలియన్ లైబ్రరీస్ ఈ అవార్డుని అందజేయడం జరుగుతుంది. సో ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా సాహిత్యం, సంస్కృతి, అలాగే విజ్ఞాన శాస్త్రం, కమ్యూనికేషన్ ఇలాంటి రంగాల్లో ముఖ్యమైన అత్యున్నతమైన కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇటీవల ఈ బోడ్లీ మెడల్ అవార్డుని పొందిన వ్యక్తి
అమర్త్యసేన్. అమర్త్యసేన్ ఏ దేశం యొక్క ప్రముఖ ఆర్థికవేత్త? మన భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త. కొమరోస్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నికైన అజాలీ అస్యుమాని. అజాలీ అస్యుమాని ఇటీవల ఈ కొమరోస్ దేశం యొక్క అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. కొమరోస్ దేశం అనేది ఈ ఈస్ట్ ఆఫ్రికాలో ఉండే ఒక కంట్రీ. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది కొమరోస్ దేశం. సో ఈ కొమరోస్ దేశం యొక్క అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? అజాలీ అస్యుమాని. కొమరోస్ దేశం యొక్క రాజధాని మొరోని, అలాగే కొమరోస్ దేశం యొక్క కరెన్సీ ఫ్రాంక్. కొమరోస్ దేశం యొక్క రాజధాని మొరోని, కొమరోస్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అజాలీ అస్యుమాని. ముగ్గురు పరిశోధకులకు దక్కిన 2018 టూరింగ్ అవార్డు. సో ఈ టూరింగ్ అవార్డుని 2018 సంవత్సరానికి గాను మొత్తం ముగ్గురు పరిశోధకులకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టూరింగ్ అవార్డు అనేది మనం చూసినట్లయితే ఈ కంప్యూటింగ్ యొక్క నోబెల్ బహుమతిగా దీన్ని పిలవడం జరుగుతుంది. కంప్యూటింగ్లో నోబెల్ బహుమతిగా ఏ అవార్డుని పిలుస్తారు? టూరింగ్ అవార్డుని పిలుస్తారు. సో ఈ టూరింగ్ అవార్డుని అందజేసేది వచ్చేసి అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఈ కంప్యూటింగ్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, విశేషమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అందజేయడం జరుగుతుంది. సో 2018 గాను ఈ టూరింగ్ అవార్డుని అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ మొత్తం ముగ్గురికి అందజేయడం జరిగింది. సో వాళ్ళ ముగ్గురు యొక్క పేర్లు వచ్చేసి యషువో బెంజియో, అలాగే జియోఫ్రీ హింటన్, అలాగే యాన్ లెక్యూన్. సో వీళ్ళ ముగ్గురికి 2018 గాను ఈ టూరింగ్ అవార్డుని అందజేయడం జరిగింది. టూరింగ్ అవార్డుని కంప్యూటింగ్ యొక్క నోబెల్ బహుమతిగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఈ ముగ్గురు కూడా కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సంభావిత మరియు ఇంజనీరింగ్ పరిమాణాలని ఇల్లు తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి వీరికి 2018 గాను ఈ టూరింగ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. టూరింగ్ అవార్డుని బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడైన అలన్ టూరింగ్ పేరు మీదుగా దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ కంప్యూటింగ్ వ్యవస్థలో ముఖ్యమైన మార్పులు, ముఖ్యమైన పరిశోధన చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అందజేయడం జరుగుతుంది. 2018 టూరింగ్ అవార్డు యొక్క గ్రహీతలు ఎంతమంది? ముగ్గురు. వాళ్ళ యొక్క పేర్లు యషువో బెంజియో, అలాగే జియోఫ్రీ హింటన్, మూడో వ్యక్తి యాన్ లెక్యూన్. టూరింగ్ అవార్డుని ఏమని పిలుస్తారు? కంప్యూటింగ్ యొక్క నోబెల్ బహుమతిగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఈ అవార్డుని ఇచ్చేది అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.